వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే మదీనాగూడలోని సాయ్ ఆయుష్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడ ఎన్నో అనేక అనారోగ్య సమస్యలకి పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అసలు ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎలాంటి డిసీజెస్కి ఇది క్యూర్ అవుతుంది అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సవిత గారు, ఎండి పంచకర్మ. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. అసలు పంచకర్మ అంటే ఏంటి? ఓకే, పంచకర్మ అంటే పంచ అంటే ఫైవ్, కర్మాస్ అంటే థెరపీస్. సో ద ఇన్ ఆయుర్వేదాలో పంచకర్మ ఇది ఒక స్పెషల్ బ్రాంచ్ ఉంది. సో ఇక్కడ మెయిన్లీ పంచకర్మ వీఆర్ రెఫరింగ్ ఫర్ అంటే మీ బాడీలో ఏం అశుద్ధి ఉంటుంది ఆ టాక్సిన్స్ అంటాము, అది శుద్ధి కోసం మేము థెరపీ చేస్తాం కదా, అది పంచకర్మ థెరపీ. ఓకే. సో ఇప్పుడు చాలా జన పంచకర్మ సెంటర్ల బోర్డు పెట్టుకొని ఓన్లీ మసాజ్ చేసి పంపించే వాళ్ళు చాలా ఉన్నారు. మసాజ్ ఇది పంచకర్మ కాదు. సో పంచకర్మ అంటే ఓన్లీ ద బాడీ ప్యూరిఫికేషన్ థెరపీ ఆర్ పెంటా బయాలజికల్ ప్యూరిఫికేషన్ థెరపీ అంటాం కదా, దోస్ ఆర్ ద పంచకర్మ థెరపీస్. అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేయడానికి ఈ థెరపీ యూస్ చేస్తారా? అవును, అంటే బాడీ ప్యూరిఫికేషన్ థెరపీనే పంచకర్మ. సో ఇప్పుడు ఆయుర్వేదంలో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా మసాజ్ అంటే అభ్యంగ స్వేద ఉంది, కిడి ఉంది, పరిషేక ఉన్నాయి. సో చాలా వెరైటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ నాట్ పంచకర్మ. పంచకర్మ అంటే ఓన్లీ ఫైవ్ థెరపీస్ విచ్ విల్ డూ బాడీ ప్యూరిఫికేషన్. ఓకే. అయితే మేడం, ఇప్పుడు పంచకర్మ థెరపీ ఎవరికి ఇస్తారు, ఎవరు తీసుకోవాలి? పంచకర్మ థెరపీ అంటే ఇప్పుడు హూవర్ ఇస్ హావింగ్ అ క్రోనిక్ డిసీజ్, ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి అది సఫర్ అవుతున్నారు, అది ఒక కండిషన్లో ఇవ్వచ్చు. ఆర్ ఇప్పుడు ప్రభూత దోష అంటాం, అంటే ఎక్సెస్ కండిషన్లో దోష విషిటెడ్ అయిందంటే ఆ కండిషన్లో మేము పంచకర్మ థెరపీ ఇవ్వాలి. డాక్టర్ గారు, మీరు పంచకర్మ అంటే ఐదు థెరపీస్ అన్నారు కదా, అసలు ఆ ఐదు థెరపీస్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వమన. సో వమన విల్ డూ ఇన్ ద కఫ ప్రిడామినెంట్ డిసీజ్లు, అంటే హూవర్ ఇస్ హావింగ్ కఫ దోష విషిటెడ్ ఉంటుంది కదా, లైక్ రెస్పిరేటరీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎల్స్ అప్పర్ డైజెస్టివ్ సిస్టమ్ ఏం డిసీజ్ ఉన్నాయి కదా, దాంట్లో మేము వమన చేస్తాం. సెకండ్ వచ్చేసి విరేచన. విరేచన అంటే దిస్ ఈస్ అ మిడిల్ డైజెస్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ఆర్ ఎల్స్ పిత్త దోష వ్యాధి ఏమంటాం కదా, లైక్ హైపర్ ఎసిడిటీ, బ్లోటింగ్, గ్యాస్ట్రైటిస్, ఇలాంటి కేసెస్లో విరేచన కర్మ చేయాలి. ఇట్స్ అ పర్గేషన్ థెరపీ. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మీకు బస్తి అంటాం, విచ్ ఈస్ అ కింగ్ ఆఫ్ ట్రీట్మెంట్ బస్తి ఇస్. సో వాత వ్యాధి ఏమంటాం అంటే పెయిన్ డిసీజెస్, పెయిన్ డిసీజ్లో మెయిన్లీ బస్తి కర్మ చేస్తాం. బస్తీలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, కషాయ బస్తి ఉంది, మాత్ర బస్తి ఉంది, లేఖన బస్తీస్ ఉన్నాయి. సో వెరీ మెనీ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఫోర్త్ వచ్చేసి నస్యకర్మ. నస్య అంటే నేజల్ డిసీజెస్, అంటే నేజల్ డ్రాప్ ట్రీట్మెంట్ అంటాం. ఇప్పుడు సైనోసైటిస్, డిఎన్ఎస్, పాలిప్స్లో అది నోజల్ త్రూ ఏం డ్రాప్ ఇస్తాం కదా, దట్ ఈస్ నస్యకర్మ. అది ఫోర్త్. ఫిఫ్త్ వచ్చేసి రక్తమోక్షణ. రక్తమోక్షణ అంటే బ్లడ్ లెటింగ్ థెరపీ అంటాం. ఇప్పుడు జలగ మీకు తెలిసి ఉంటుంది కదా, ఆ జలగ యూజ్ చేసి మేము విషిటెడ్ బ్లడ్ను బయట తీసేసుకొస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్, రక్తమోక్షణ. అంటే పెయిన్ ఉంటుందేమో కదా? పెయిన్ ఏమి ఉండదు, దట్ జలగ ఏముంది కదా, విల్ కాల్ లీచ్ థెరపీ. ఇట్ విల్ సక్ ఓన్లీ ద ఇంప్యూర్ బ్లడ్. ఇప్పుడు అన్ను అంటే హీల్ ఆగకుండా చాలా ఎప్సెస్ ఉంటాయి, ఆర్ ఎల్స్ ఇప్పుడు యాక్నీ అంటే పెద్ద పెద్ద పింపుల్స్ అయితే ఉంటాయి ఆర్ట్ కండిషన్లో, సమ్ స్కిన్ డిసీజ్లో ఈ లీచ్ థెరపీ చాలా ఎఫెక్టివ్ ఉంది. అయితే డాక్టర్ గారు, మరి పంచకర్మ ట్రీట్మెంట్ అయిన తర్వాత మనం డైట్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలా? ఇప్పుడు డ్యూరింగ్ ద పంచకర్మ ఆల్సో విల్ ప్రొవైడ్ యూ సమ్ డైట్ చార్ట్. అంటే డైట్ అంటే మెయిన్లీ పంచకర్మ థెరపీలో మీరు ఫస్ట్ వచ్చేసి లైట్ డైట్ తీసుకోవాలి, అంటే ఈజ్ ఈజీ ఫర్ డైజెషన్, లైక్ కిచడీ ఉంటుంది, రైస్ రసం, రైస్ దాల్, అలాంటిది లైట్ ఫుడ్ తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి మీరు డే స్లీప్ అవాయిడ్ చేయాలి కంపల్సరీ. పంచకర్మ థెరపీ చేసుకుంటున్నారంటే డే స్లీప్ కంపల్సరీ, అంటే ఇప్పుడు మధ్యాహ్నం ఫుడ్ తర్వాత నాప్ తీసుకోతారు అది అవాయిడ్ చేయాలి. అండ్ కూల్ వాటర్ అవాయిడ్ చేయాలి. చాలా మంది చేసేది ఏదైతే తిన్న తర్వాత పడుకోవడం, కూల్ వాటర్ తాగడం అది అవాయిడ్ చేయాలి. హాట్ వాటర్ తాగాలి కంపల్సరీ. అండ్ హాట్ ఫుడే తీసుకోవాలి, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ తీసుకోవాలి. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అది ఫాలో చేయాలి కంపల్సరీ. ఓకే, మరి పంచకర్మ ట్రీట్మెంట్స్లో మనకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి పంచకర్మ థెరపీస్లో. మీకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇఫ్ ద డాక్టర్ హూ డజంట్ నో ప్రాపర్ హౌ టు డూ పంచకర్మ థెరపీ, ఆ సిచ్యువేషన్లో మీకు సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు విరేచన కర్మ అంటాం, విరేచన ఈజ్ నథింగ్ బట్ పర్గేషన్ థెరపీ, అంటే మీకు ఆ థెరపీలో మోషన్స్ అయితే ఉంటాయి. ఇఫ్ మేము ఆ పేషెంట్ది బల చూసి డైజెషన్ సిస్టమ్ చూసి మెడిసిన్స్ ఇవ్వాలి ఉంటుంది, సపోజ్ ఎక్సెస్ డోస్లో ఇచ్చారంటే మోషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ఇట్స్ ఏ కాంప్లికేషన్, అంటే ఇప్పుడు ఇమీడియట్ మేము అది మోషన్ స్టాప్ చేయాలి. సో ప్రాపర్ అసెస్ చేసి ట్రీట్మెంట్ చేస్తామంటే దాంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. అసలు బేసిక్గా ఇది ఎన్ని రోజుల వరకు మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు?
పంచకర్మ థెరపీ అది ఎన్ని రోజులలో ఉండదు. ఇప్పుడు 1 పంచకర్మ థెరపీ చేసుకోవాలంటే నెక్స్ట్ పంచకర్మ థెరపీ చేసుకోవాలంటే 15 to 30 days బ్రేక్ ఉండాలి. ఓకే, సో పంచకర్మ థెరపీ నాట్ ఓన్లీ ఫర్ ద డిసీజ్ పర్సన్, ఈవెన్ హెల్దీ పర్సన్ కూడా పంచకర్మ థెరపీ చేసుకోవచ్చు. ఓకే, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ పంచకర్మ థెరపీ. ఎందుకు ఆ గ్యాప్ ఉండాలి? గ్యాప్ ఉండాలి ఎందుకంటే పంచకర్మ ఈజ్ ఆర్ ప్యూరిఫికేషన్ థెరపీ కదా. ఇప్పుడు మీ బాడీలో అన్ని టాక్సిన్స్ అది బయట తీసుకొని వస్తున్నాము, సో ఆ టైంలో మీది బాడీలో కలెక్షన్ అవుతుంది. ఫస్ట్ టాక్సిన్స్ అన్ని కలెక్ట్ అయ్యి దెన్ విల్ ఇట్ విల్ కమ్ టు ద స్టమక్. ఇలా ప్రొసీజర్లో మీకు అపెటైట్ డైజెషన్ లో అయిపోతుంది అండ్ బాడీలో కొంచెం వీక్నెస్ వస్తుంది. సో టు అగైన్ టు పికప్ దాట్ వన్ ఆర్ టు మళ్ళీ ప్రాపర్గా బలం వచ్చిన తర్వాత ఆర్ వీషేటెడ్ దోష దాన్ని సెటిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పంచకర్మ థెరపీ చేసుకోవాలి. మరి పంచకర్మ థెరపీ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తగా అంటే ఇప్పుడు నేను ఫుడ్లో చెప్పేశాను మీకు ఏమేమి అవాయిడ్ చేయాలి ఏం లేదు అది. సో ఇంకా ఒకటి జాగ్రత్త అంటే ట్రావెలింగ్ ఒకటి అవాయిడ్ చేయాలి డ్యూరింగ్ ది పంచకర్మ థెరపీ. ఓకే, ట్రావెలింగ్ అవాయిడ్ చేయాలి ఎందుకంటే ట్రావెల్ చేస్తారంటే మీరు బాడీలో వాత దోష విషరేట్ అయిపోతుంది అంటే ఎక్కువ అయిపోతుంది. వాత ఎక్కువ అయిందంటే మళ్ళీ ఈ పంచకర్మ ప్రొసీజర్లో ఇట్ విల్ గివ్ ద ఇంబాలెన్స్ ఆఫ్ దోషాస్. సో అందుకే ట్రావెలింగ్ ఒకటి అవాయిడ్ చేయాలి. అయితే డాక్టర్ గారు, మరి ముఖ్యంగా పంచకర్మ ట్రీట్మెంట్స్ లో మనకి ఉపయోగాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ వచ్చేసి మీకు పంచకర్మ థెరపీ నుంచి ఫస్ట్ మీది మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అయిపోతుంది. సో వై? బికాస్ విల్ రిమూవ్ ద టాక్సిన్స్. మీ బాడీలో ఎక్సెస్ టాక్సిన్స్ ఏమున్నాయి, వేస్ట్ మెటీరియల్ ఏమి ఉంది, దెన్ ఎక్సెస్ ఫ్యాట్ కంటెంట్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ టు ద మోషన్స్ ఆర్ ఇన్ విరేచన కర్మ. సో ఈ దీని నుంచి మీకు మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అయిపోతుంది అండ్ మీ బాడీలో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయిపోతుంది త్రూ ద డిటాక్సిఫికేషన్ ఆఫ్ పంచకర్మ థెరపీ నుంచి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయిపోతుంది అండ్ ద బాడీలో దోషాస్ ఇంబాలెన్స్ ఏమంటాం కదా, ఇట్ విల్ కమ్ టు ద బ్యాలెన్స్ టెస్ట్. అన్ని 3 దోషాస్ బ్యాలెన్స్ టెస్ట్లో వస్తాయి. దెన్ ఇట్ విల్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ యువర్ డైజెషన్ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్ ప్రాపర్ అయిపోతుంది. సో ఇలా అండ్ వాట్ ఎవర్ ద సఫరింగ్ విత్ ద రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటాం ఆయుర్వేదలో. సో దిస్ పంచకర్మ థెరపీ విల్ హెల్ప్స్ టు క్యూర్ బై రూట్. అంటే మీ డిసీజ్కి ఏం పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంది కదా, దాట్ విల్ ట్రీట్ విత్ ద పంచకర్మ. డాక్టర్ గారు మీరు ఎందాక అన్నారు కదా హెల్దీ పర్సన్స్ కూడా పంచకర్మ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు అని. వాళ్ళు ఒకటేసారి ఒక 2 times చేయించుకుంటే మళ్ళీ అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? లేదు, అడిక్షన్ ఏం లేదు. హెల్దీ పర్సన్ ఎందుకు చేసుకోవాలంటే ఇప్పుడు నవ్ ఇన్ మోడర్న్ ఇది దాంట్లో కంపేర్ టు ప్రీవియస్ అంటే ఎక్సెస్ మాది బాడీ యాక్టివిటీ అంతా ఉండదు బికాస్ ఆఫ్ అవర్ నేచర్ ఆఫ్ జాబ్ ఇలా అనుకోండి. సో బాడీలో టాక్సిన్స్ అక్యుమిలేట్ అవుతా ఉంటాయి. సో టు రిమూవ్ దాట్ వన్ ఆర్ టు క్లారిఫై ఆర్ టు ఫ్లష్ అవుట్ ద టాక్సిన్స్, సో పంచకర్మ థెరపీ చేసుకుంటూ ఉంటారంటే దే కెన్ ఇది ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ప్రికాషన్ మెజర్మెంట్. ఓకే, డిసీజ్ రాకుండా మీ బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి త్రూ దిస్ పంచకర్మ థెరపీ. అయితే పంచకర్మ థెరపీని కంపల్సరీ ఇక్కడే ఉండి చేయించుకోవాలా, లేకపోతే వాళ్ళు వర్క్ చేసుకుంటూ వచ్చి అలా కూడా చేయించుకోవచ్చా? ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఇక్కడే వచ్చేసి చేసుకోవాలి. అలాంగ్ విత్ దేర్ వర్క్ దే కెన్ డూ ద పంచకర్మ థెరపీ. రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. విత్ త్రూ ద రిలాక్సేషన్ ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ద పంచకర్మ థెరపీ ఇక్కడ వచ్చేసి చేసుకోవచ్చు. లేదా అంత ఇప్పుడు నవ డేస్ నో వన్ హ్యాస్ దట్ మచ్ టైం. ఇప్పుడు 15 days లీవ్ పెట్టేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో డ్యూరింగ్ ద వర్కింగ్ అవర్స్ ఆల్సో దే కెన్ డూ ద పంచకర్మ థెరపీ. డాక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు పంచకర్మ థెరపీ అంటే ఏంటి, దీని వల్ల ఉపయోగాలు ఏంటి అని చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.